బిల్డప్ అంతా వేస్ట్ అయిపోయింది. నేనెవరో తెలీదా? బకెట్లు బకెట్లు సాంబార్ దాకా గుర్తులేదా? రామశాస్త్రమే కదా. అవును, ఎందుకు వచ్చావు? నాకేం చేస్తాను, నీతో పాటే నా అదృష్టం కూడా పోయింది. మెస్ నడపడం కష్టం అయిపోయింది. రోజుకొకరు చెప్పిన కాల్ షీట్ తీసుకుని మరీ కుమ్మేస్తున్నారు. ఊరంతా అప్పులే, అన్ని అమ్ముకున్నాను. నిన్ను నమ్ముకుని వచ్చాను. నన్ను ఉంచుకుంటావో తోసేస్తావో నీ ఇష్టం, ఎందుకంటే నాకు పౌరుషం ఎక్కువ. అయితే ఓ పని చెయ్యి, నేరుగా వెళ్ళి రైట్ తిరిగి లెఫ్ట్ తిరుగు. అది ఏసీ రూమే కదా? కాదు, మేడం ఎట్ల కింద ఉండు, అదే నీ రూమ్. ఏ ఇష్టం లేదా? ఇష్టమే. ఈ గౌరవ మర్యాదలే నీ దగ్గర నాకు బాగా నచ్చాయి. నేను వెళ్తున్నా. అటెక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి? యూటర్న్ తీసు. అలా డీటెయిల్ గా చెప్పాలి. ఏ, ఇది చాలా టూ మచ్. నువ్వు కామెడీ చేస్తావేంటమ్మా? నేను ఉన్నాను కదా. హలో, నేను డీసీ రవిప్రసాద్ అని మాట్లాడుతున్నాను. చెప్పు. ఫోన్లో అవుతూ ఈవినింగ్ 5 గంటలకు మా ఇంటికి రా. గజేంద్ర, నీ కథ వింటే చాలా బాధగా ఉందయ్యా. ఎంత గొప్పవాడివి నువ్వు, నా దగ్గర సర్వెంట్ గా పనిచేయవలసి వచ్చిందే. అది తలుచుకున్నప్పుడల్లా. ఏం లేదు, మజ్జిగ దొరకలేదు, మందు కొనుక్కున్నాను. ఆ ఎండ ఎక్కువగా ఉంది, తాగుదామా అని. అది నన్ను ఎందుకు అడగడం? ఇక నుంచి ఏదైనా నీ పర్మిషన్ తో చేద్దాం అనుకుంటున్నాను. కలెక్షన్ ఎంత వచ్చింది? ఏయ్, ఫోర్ స్పీడ్ పడిపోయా. ఆహా, ఏమయ్య బండి సైడ్కి తీ, నాకు కొంచెం అర్జెంట్. కుదరదు, నాకు అర్జెంట్. నీకు ఒకటే రెండే తన్నులు తింటావు. సరే వదిలే, నువ్వు కంట్రోల్ చేసుకో, నా దండాలు నేను పడతాను. ఈ బాటిల్ ఖాళీగానే ఉంది కదా. కర్మ నొప్పి నొప్పి, కడుపంతా నొప్పి, గిల్లి గిల్లి గిచ్చేస్తుంది. సిచ్యుయేషన్ సంగయ్యా. సిగ్గు లేకుండా ఏమిటి చిన్నపిల్లలాగా? ప్రకృతి పిలుపులకు చిన్న పెద్ద తేడాలు ఉండవు బాబు, ఉండవు. అయ్యో, ఈయన చెడేంటి? ఏంటి, ఓవర్ స్పీడ్ వెళ్తున్నారు? లేదు సార్, కొంచెం అర్జెంట్ సార్. నేను నిన్న అడగలా, అతను అడుగుతున్నాను. సార్ మాట్లాడరా? అర్జెంట్ అని ఆయన చెప్పారు కదా. బాగా తెలిసిన వాసనలా ఉంది. లేదు సార్, పెట్రోల్ లీక్ అయి ఉంటుంది సార్. పెట్రోల్ కాదయ్యా, ఏంటి దాస్తున్నావు? అది ఏం లేదు. ఓ, బీర్ తాగి నడుపుతున్నారన్నమాట? లేదు సార్, ఆయన నడుపుతున్నాడు, నేను తాగుతున్నాను. దాని ఏమయ్యా ఇదెందుకు సార్? మీకు కేసు బుక్ చేయమంటావా? కేసులు ఎందుకులేండి? ఇంకోసారి తాగి నడుపుతున్నారని తెలిసిందనుకో లైసెన్స్ క్యాన్సిల్ చేసి పడేస్తాను. ఎలానే అమ్మయ్యా, డ్యూటీ అవగానే మండుతున్న ఎండకి బీర్ కొడదాం అనుకున్నారు. అదృష్టం కొద్ది వాళ్లే ఇచ్చేళ్తున్నారు. ఇలాంటి వెధవ పనులు చేయదని చెప్పారు, వినావా? వినలేదు సరే, కానీ బాటిల్లో ఉన్నది వాడు అడుగుతాడని నాకేం తెలుసు. వచ్చాడు, ఒకవేళ కనిపెట్టేశాడా? ఎందుకు వెళ్ళచ్చు. గజేంద్ర, గజేంద్ర, ఇప్పుడు నాకు బీర్ ఇచ్చావు కదా? ఇచ్చాను. అదే టైప్ లో ఇంకో బీర్ దొరుకుతుందా? ఎందుకు సార్? ఊరికే చెప్పకూడదు కానీ మత్తు మైండ్ కలా ఎక్కిపోయిందయ్యా. అయితే మీరు దాన్ని తాగేశారా? అవును సార్. మీరు నెంబర్ వన్ తాగబోతు సార్. ఆవేళ చూపిస్తున్నావేంటి? లేదు సార్, ఈ వేళే చూపిస్తాను. దొరుకుతుందా దొరకదా? ఇంకో 1 అవర్ వెయిట్ చేస్తేనే దొరుకుతుంది. పర్వాలేదు, వెయిట్ చేసి తీసుకెళ్తాను. నాకు వెయిట్ అయితేనే గానీ మీకు దొరకదు. ఏంటో అనేది సార్, మీరు తాగింది బీర్ కాదు సార్. మరి చెవిలా పడేయండి. ఫ్రీగా వచ్చింది కదా అని వెంటనే లాగించేశారు కదా. సర్లే, వదిలేయండి. ఆయుర్వేద వైద్యంలో ఇది కూడా ఒక ట్రీట్మెంటే.